హలో ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, ఈరోజు నేను మీ ముందుకి రావడానికి గల కారణం మనం సాయిమీద కోటి హైదరాబాద్లో ఒక న్యూ బ్యాచ్, జేఎల్ఎంకి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ ఒకటి ఆగస్టు 7వ తారీఖున అంటే బుధవారం రోజున మనము ఒక న్యూ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ లాంచింగ్ ఏదైతే ఉందో, ఎవరైతే జేఎల్ఎం ఆస్పిరెంట్స్ ఉన్నారో, నేను జేఎల్ఎం కావాలి, జూనియర్ లైన్మెన్ జాబ్ కొట్టాలి అనేటటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో విద్యార్థులకి, ఆ తపన ఎవరికైతే ఉంటుందో, అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆ విద్యార్థులు సాయిమీద కోటి హైదరాబాద్ స్టార్ట్ చేయబోయేటటువంటి కొత్త బ్యాచ్, అది కూడా ఆగస్టు 7వ తారీఖు, అది బుధవారం రోజున కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో విద్యార్థులందరూ ఈ తారీఖును అంటే 7వ తారీఖు ఆగస్టును గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 2వ పాయింట్, సార్ సాయిమీద ఎందుకు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. పూర్వపు జరిగినటువంటి జేఎల్ఎం 2023 ఎస్పీడిసిఎల్ ఎగ్జామ్లో సాయిమీద సృష్టించినటువంటి ప్రపంచనం 250 పైచిలుకు జాబులను సాధించడం జరిగినది. అండర్స్టాండ్, ఎవరైతే విద్యార్థులు సాయిమీదలో కోచింగ్ తీసుకున్నారో, తమ కృషి, పట్టుదల మరియు ఒక ప్లాన్ ప్రకారంగా చదివి దాన్ని చదవడానికి కావలసినటువంటి టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా అటెంప్ట్ చేసిన తర్వాత ఈ యొక్క విజయం సాధించడం అనేది సులువు అయిపోయింది. అంటే సార్ ఇక్కడ ప్రణాళిక ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ మరియు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ ఆధ్వర్యంలో ఏవైతే ప్రణాళికలు, అంటే అర్థం ఇక్కడ క్లాస్ ఏ విధంగా జరగాలి, పొద్దున 9 నుంచి మొదలుకొని సాయంత్రం 5-6 వరకు ఎలా జరగాలి, ఎక్కడెక్కడ అంటే ఎన్ని టెస్ట్ సిరీస్లు పెట్టాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టాపిక్కి ఏ విధంగా మనం క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి, మరియు విద్యార్థులు ఎవరైతే వెనకబడి ఉంటున్నారో, సబ్జెక్ట్ అర్థం కావడంలో ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, మరియు ఫ్యాకల్టీస్కి స్టూడెంట్స్కి మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా కల్పించాలి అనేటటువంటి చాలా అంశాలలో మరి డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ అయితేనేమి, మరియు కోఆర్డినేటర్ శశికాంత్ సార్ అయితేనేమి తమ యొక్క కృషిని మరియు తమ వారి యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది సక్సెస్ఫుల్ అని మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ ర్యాంకుల యొక్క ప్రభంజనాన్ని చూసినట్లయితే 200 పైచిలుకు ర్యాంక్స్ ఇక్కడ. అండర్స్టాండ్? సో మీరు జేఎల్ఎం అంటే నాకు తెలిసి నేను ఏ ఊరికి పోయినా సరే నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ ఊర్లో కంపల్సరీ జేఎల్ఎంగా జాబ్ చేస్తున్నారన్న విషయం గమనించాలి. ఓకే, సో ఇది ప్రభంజనం. ఓకేనా? సో ఇటువంటి ఇంతమంది స్టూడెంట్స్ జాబ్ సాధించారు అంటే అర్థం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది విద్యార్థులారా, ఏంటంటే సమయం. అండర్స్టాండ్? ఇక్కడ సమయం ఏంటంటే మనం ఇప్పుడు సింగరేణి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సిలబస్ రిలీజ్ అయినటువంటి 10-12 రోజుల్లోనే ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు సిలబస్ రావాలి లేదా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత నా ప్రిపరేషన్ చేస్తాను అంటే విద్యార్థులారా మీరు ఈ జాబితాలో ఉండడం చాలా కష్టం. అర్థమవుతుందా? ఈ జాబితాలో ఉండడం చాలా కష్టం విద్యార్థులారా. ఎవరైతే ఎన్పీడిసిఎల్ సంబంధించినటువంటి జేఎల్ఎం జాబ్ నేను కొట్టాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటారో ఆ విద్యార్థులు వెంటనే తమ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరైతే విద్యార్థులకు అసలు నాకు జేఎల్ఎం అంటే తెలియదు, జేఎల్ఎంలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో తెలియదు నాకు, అసలు జేఎల్ఎం గురించి ఒక అవగాహన లేదు అనుకుంటారో, ఆ విద్యార్థులందరూ కూడా వారి కోసమై సాయిమీద కోటి హైదరాబాద్ అనే ఇంకొక విషయం కూడా చెప్పగలను, ఏంటంటే ఎన్పీడిసిఎల్ సంబంధించినటువంటి జేఎల్ఎం జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పడి కూడా చాలా కాలం అవుతుంది, కాబట్టి మనము ఈ సంవత్సరము ఖచ్చితంగా నోటిఫికేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు అంటే అర్థము ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ని మొదలు పెడితే మీకు తెలిసే ఉంటుంది మనం జేఎల్ఎం ఎగ్జామినేషన్ పేపర్ ఏ లెవెల్లో ఇస్తున్నాడో. అంటే జేఎల్ఎం ఎగ్జామినేషన్ రాయుటకై మనం ఐటీఐ అనేది ఒక మనకి క్వాలిఫికేషన్ అయితే, బట్ పేపర్ కనుక గమనించినట్లయితే అది ఏ డిప్లొమా లెవెల్ పేపర్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, నేను ఐటీఐ చదివాను, నాకున్నటువంటి జ్ఞానంతో నేను జేఎల్ఎం జాబ్ కొడతానని గమనిస్తే అది పాసిబుల్ కాదు విద్యార్థులారా. నువ్వు ఐటీఐ చేసినప్పటికీ కూడా నీ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఒక నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకుపోవాలి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ కానీ, సబ్జెక్ట్ లెవెల్ కానీ, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ లెవెల్ కానీ, దానికి సంబంధించినటువంటి
ఏదైనా పేపర్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్, మాక్ టెస్ట్ ఇవన్నిటిని కూడా సాయి మీద కోటి హైదరాబాద్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా జాయిన్ అవ్వటం, మేము చెప్పేటటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా విని దానికి సంబంధించినటువంటి మంచి నోట్స్ తయారు చేసుకొని ఈ పెట్టేటటువంటి టెస్టులు బాగా రాసి మళ్ళీ రివిజన్ దాన్ని పదే పదే రివిజన్ చేసి మాక్ టెస్టులు రాసి నువ్వు వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటే ఖచ్చితంగా నువ్వు జేఎల్ఎం ఎగ్జామ్ జాబ్ కొట్టి తీరుతావు. దానికి నిదర్శనమే ఈ ర్యాంక్స్, దానికి నిదర్శనమే ఈ ర్యాంక్స్. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఇక్కడ ఎప్పుడు కూడా మనం సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాను, అంటే సమయం అంటే ఇక్కడ సార్ 1 మంత్లో ప్రిపేర్ అయితే సరిపోతుందా, 2 మంత్స్లో ప్రిపేర్ అయితే సరిపోతుందా, 3 మంత్స్లో ప్రిపేర్ అయితే సరిపోతుందా, ఇది 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే అందరి విద్యార్థులకు అది సరిపడదు. నువ్వు గనక జాబ్ కొట్టాలి అనుకుంటే మినిమం నువ్వు సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి సమగ్ర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్యాదర్ చేయడం అనేది ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దీని అంతటి కూడా సమయం పడుతుంది. దాన్ని మనం త్వరగా మనము ఖచ్చితత్వంతో కంప్లీట్ చేయాలి అంటే మీకంటూ ఒక గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో విద్యార్థులారా, ఈ 7 ఆగస్టు బుధవారం నాడున మనం స్టార్ట్ చేయబోయేటటువంటి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మరియు ఒక లేదు సార్ నేను ముందు వచ్చి డెమో చూస్తాను సార్, ఓకే రండి క్లాస్కి రండి, ముందు డెమో చూడండి. ఈ ఏవైతే క్లాసులు జరుగుతున్నాయో జేఎల్ఎంలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో మనకి ఇక్కడ క్లాసెస్ జరగడం జరుగుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు 250 పై చిలుకు జాబులు సాధించింది సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఓకే విద్యార్థులారా, సో మరి సార్ ఒక చిన్న పాయింట్ చూద్దాం ఇక్కడ ఏంటంటే సార్, మరి కోచింగ్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్, అంటే దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, లేదన్నా ఏమైనా ఫీ స్ట్రక్చర్ అన్నా ఏదైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి, లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు కాల్ చేస్తారు. ఎనీ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఈ కావాలి అంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ అండ్ కాంటాక్ట్. ఓకే రైట్. సో ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం చాలా డిఫరెంట్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే మనము చదివే క్రమంలో మనకి సార్ ఎంతో సిలబస్, నేను నిజం చెప్పాలి అంటే జేఎల్ఎంకి సంబంధించి సిలబస్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ సిలబస్ని ట్యాకిల్ చేయాలి అంటే మనకంటూ ఒక ప్రణాళిక ఉండాలి. అండర్స్టాండ్, ఏం చదవాలి, ఏం చదవద్దు, చదివిన దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఆ గుర్తుపెట్టినటువంటి చదివినటువంటి దాన్ని మనము ఏ విధంగా, మనము ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అప్లై చేసి దాన్ని సాల్వ్ చేయాలి అనేటటువంటి నాలెడ్జ్ అనేది ఉండటం అనేది ప్రతి విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, సింగరేణి విద్యార్థులను కానీ గమనించండి మీరు, ఎందుకంటే అది కూడా అంటే ఎవరైతే విద్యార్థులు జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నారో అందులో ఆల్మోస్ట్ విద్యార్థులు సింగరేణికి సంబంధించి కూడా ఉన్నారు. అయితే వాళ్ళ ఇబ్బంది ఏంటయ్యా అంటే, ఏదైతే సిలబస్ అనేది ఒక సిలబస్ రిలీజ్ చేయడము మరియు ఒక 10 రోజులు 12 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ రాని అని వెయిట్ చేశారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఒక్కసారి సిలబస్ చూడగానే 32 ఉన్నాయి, అంటే 32 టైటిల్స్ ఉన్నాయి అక్కడ. అంటే అవి ఎప్పుడు కంప్లీట్ చేయాలి, మరియు ఒక్కొక్క టాపిక్ మీద అవగాహన ఎప్పుడు తెచ్చుకోవాలి, మరియు ఆ అవగాహన తెచ్చుకున్న దాన్ని మన ఎగ్జామ్లో మనం ఖచ్చితత్వంగా మార్కులు తెచ్చుకోవాలి అంటే దానికంటూ ప్రాక్టీస్ చేయడానికి సమయం ఎక్కడుంది, అర్థమవుతుందా? సో అట్లీస్ట్ దాని నుండి మనం ఒక గుణపాఠం నేర్చుకొని మనము జేఎల్ఎంకైనా సరే ఇప్పటి నుండి మన ప్రిపరేషన్ మొదలు పెడదాం. మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ సంబంధించి ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం సంబంధించి నోటిఫికేషన్ రాక చాలా రోజులు అవుతుంది, అంటే ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో మనము ఇప్పుడు ఈనాడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రేపు జేఎల్ఎం ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, రెసిస్టర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రెసిస్టర్ తెలుసు. రెసిస్టర్ అంటే ఏమంటాం జనరల్గా, విచ్ అపోజ్ ద కరెంట్ ఫ్లో అనే పదాన్ని మనం జనరల్గా వాడతాం. అంటే కరెంటు యొక్క ప్రవాహాన్ని ఆపడమో లేకపోతే వ్యతిరేకించడమో జరుగుతుంది కదా. సో మరి ఇదే రెసిస్టెన్స్ కనుక నేను ఏసీ సప్లై ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ సప్లై ఇచ్చాను, ఈ రెసిస్టెన్స్కి నేను ఏసీ సప్లై ఇచ్చాను, అప్పుడు ఏసీ సప్లై ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? రెసిస్టెన్స్ అండి,
మరియు ఇది ఏసీ సప్లై అంటే ఈ విధంగా నేను ఏసీ సప్లై ఇచ్చాను, ఇచ్చినటువంటి వోల్టేజ్ని వి ఆఫ్ టీ అంటాను, ప్రవహించినటువంటి కరెంట్ నేను ఐ ఆఫ్ టీ అంటాను. మరి అట్టి సందర్భంలో మరి వోల్టేజ్ మరియు కరెంట్ ఈక్వేషన్ నేను గమనించినట్లయితే మనం చూడదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ వి ఆఫ్ టీ అనేటటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అది విఎం సైన్ ఒమేగా టీ అని రాస్తాము. అదేవిధంగా ప్రవహిస్తున్నటువంటి కరెంట్ యొక్క విలువ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎం సైన్ ఒమేగా టీ అని చెప్తాము. అంటే అర్థం ఇక్కడ ఒమేగా టీ అంటే ఇక్కడ ఫేజ్ యాంగిల్ ఏదైతే ఉందో సున్నా యొక్క విలువకు సమానం అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఒమేగా టీ, ఇది ఒకవేళ వోల్టేజ్ యొక్క వేవ్ ఫామ్ అని అనుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ కూడా దీన్నే ఫాలో అవుతుంది. అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది సున్నా ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెంట్ అన్నమాట. ఓకేనా, ఐ ఆఫ్ టీ అంటాం, దీన్ని వి ఆఫ్ టీ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఐ ఆఫ్ టీ వి ఆఫ్ టీ అంటే ఇన్స్టాంటేనియస్ వాల్యూగా పిలుస్తాం మనం కదా. సో అంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇది వచ్చేసి వేవ్ ఫామ్. అదే కనుక మనం ఇక్కడ ఇది వోల్టేజ్ అనుకున్నట్లయితే, దీన్ని కరెంట్ అనుకున్నట్లయితే, వీటి మధ్య వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ కనుక సున్నా అనుకున్నట్లయితే అప్పుడు పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ ఫై అంటాం. అంటే ఈ యొక్క ఫేజ్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కాస్లో కూసబెట్టినట్లయితే మనకు వచ్చినటువంటి విలువ ఏమవుతుంది, అది ఒకటి అవుతుంది. అంటే ఒకటి అంటే దీని అర్థం దాన్ని మనం యూపీఎఫ్ అంటాం, అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక రెసిస్టర్ కనుక ఏసీ సప్లై ఇచ్చినట్లయితే కరెంట్ మరియు వోల్టేజ్ ఇన్ఫేజ్లో ఉంటుంది మరియు ఫేజ్ యాంగిల్ వాటి మధ్య సున్నాగా ఉంటుంది మరియు పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. అంటే ఎక్కడైనా సరే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనే పదాన్ని వాడినప్పుడు అక్కడ మనం రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి అవగాహన మనకు రావాలి. మరియు ఇప్పుడు రెండో విషయం చూద్దాం ఇక్కడ. ఇప్పుడు పవర్ గురించి రాసానే అనుకోండి, పవర్ అంటే ఏమని రాస్తాం మనం, పవర్ పి ఈజ్ ఈక్వల్స్ టు అంటే యావరేజ్ పవర్ అని, యావరేజ్ పవర్ అన్న యాక్టివ్ పవర్ అన్న యాక్టివ్ యావరేజ్ పవర్ అన్న యాక్టివ్ పవర్ అన్న ట్రూ పవర్ అన్న రియల్ పవర్ అన్న అన్నీ కూడా సేమే కదా. సో పి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ ఫై అని రాస్తాం కదా. సో యూనిట్స్ వచ్చేసి వాట్స్. మరి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి యూనిటీ అనగానే మరి యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఏ విలువకు సమానం అవుతుంది, విఆర్ఎంఎస్ ఇజ్ ఇంటూ ఐఆర్ఎంఎస్కు సమానం అవుతుంది కదా. లేదా నేను విఆర్ఎంఎస్ ప్లేస్లో కనుక ఐఆర్ఎంఎస్ ఇంటూ ఆర్ రాశాను అనుకోండి, ఐఆర్ఎంఎస్ 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 స్క్వేర్గా మారుతుంది మరియు ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆర్ యూనిట్స్ అవుతుంది. లేదు సార్ వోల్టేజ్ రూపంలో రాసినట్లయితే వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ రూపంలో రాసినట్లయితే విఆర్ఎంఎస్ స్క్వేర్ అపాన్ ఆర్ వాట్స్. ఈ విధంగా కూడా మన యావరేజ్ పవర్ని మనం రాయవచ్చు కదా. సార్ మరి యావరేజ్ పవర్ అంటున్నారు, మరి యావరేజ్ పవర్ యొక్క వేవ్ ఫామ్ను గమనించినట్లయితే మనము జనరల్గా ఇన్స్టాంటేనియస్ పవర్ కనిపెట్టాలి అంటే ఇన్స్టాంటేనియస్ పవర్ని ఈ విధంగా రాస్తాం. గమనించండి విద్యార్థులారా, పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు వి ఆఫ్ టీ ఇంటూ ఐ ఆఫ్ టీ అని రాసినట్లయితే ఇది ఇన్స్టాంటేనియస్ పవర్ అంటాము. మరి ఇక్కడ గమనించండి విద్యార్థులారా, వోల్టేజ్ మరియు కరెంట్ రెండు కూడా పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఇంటూ పాజిటివ్ మనకు వచ్చేటటువంటి కరెంట్ యొక్క విలువ అంటే పవర్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది విద్యార్థులారా, ఈ విధంగా ఉంటుంది అవునా. మరి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే వోల్టేజ్ మరియు కరెంటు నెగిటివ్, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పవర్ యొక్క విలువ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇన్స్టాంటేనియస్ పవర్ యొక్క వేవ్ ఫామ్ కనుక గమనించినట్టు ఈ విధంగా ఉంటుంది విద్యార్థులారా. అదేవిధంగా మీరు ఒకసారి యావరేజ్ పవర్ని గమనించినట్లయితే ఇక్కడ యావరేజ్ పవర్ యొక్క విలువ ఎంత ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ. అంటే యావరేజ్ పవర్ యొక్క విలువ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసినట్టు ఏంటది, విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ అంటే విలువ కలిగి ఉంటుందన్న పాయింట్ ఇక్కడ మనం గమనించాలి విద్యార్థులారా. అంటే ఇక్కడ గమనించేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో అది డబుల్ ఫ్రీక్వెన్సీ పవర్. అంటే అర్థం ఏంటంటే నువ్వు సప్లై చేసినటువంటి వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అయినట్లయితే లేదా ప్రవహిస్తున్నటువంటి కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక 50 హెర్ట్జ్ అయినట్లయితే ఇది ఉత్పత్తి చేస్తున్నటువంటి పవర్ అంటే యావరేజ్ పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 100 హెర్ట్జ్లు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలా. అవునా, ఈ వేవ్ ఫామ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా కదా. సో అంటే అర్థం ఏంటంటే నువ్వు సప్లై చేసినటువంటి వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక 50 హెర్ట్జ్ అయినట్లయితే ఆ రెసిస్టర్ ఉత్పత్తి చేస్తున్నటువంటి హీట్ లేదా హీట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో లేదా పవర్ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 100 హెర్ట్జ్. అంటే నువ్వు సప్లై చేసినటువంటి వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో విద్యార్థులారా, జస్ట్ మచ్చుక్కి నేను ఒక రెసిస్టెన్స్ తీసుకొని దాని ఒక ఏసీ సోర్స్ ఇచ్చినప్పుడు అడిగేటటువంటి క్వశ్చన్ యొక్క విలువలు అంటే రెసిస్టెన్స్ గుండా ప్రవహిస్తున్నటువంటి కరెంట్ వోల్టేజ్ మధ్య ఫేజ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే సున్నా, పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే యూనిటీ, మరియు దాని యావరేజ్ పవర్ యొక్క ఫార్ములాస్ గమనించినట్టు ఈ విధంగా ఉంటాయి. మరియు వేవ్ ఫామ్లో కానీ గమనించినట్లయితే ఇక్కడ యావరేజ్ పవర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకు వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీకి డబుల్గా ఉంటుంది అంటే రెండింతలు ఉంటుందని అర్థం ఇక్కడ. ఓకేనా, సో ఇలాంటి పాయింట్స్ మనం ఎన్నో ఇంకెన్నెన్నో చదువుతాం మనం, దీన్ని మనం ఇంకా ప్రాక్టీస్ చేసి దీనిపైన రకరకాల క్వశ్చన్లు చేసామనుకోండి మనలో ధైర్యం పెరుగుతుంది.
ఓకేనా? సో మీతోటే మేము ఉంటాము, ఓకేనా? మరి డైరెక్టర్ జేసీ రుద్రపడి సార్ మరియు కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఫ్యాకల్టీస్ మీ ఆధ్వర్యంలో ఉండి వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి క్లాసు టెస్టులు అన్నీ కూడా జరగడం మూలాన విద్యార్థులారా ఈ విజయాలు సాధించడం జరుగుతుంది. విద్యార్థుల గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ సెవెంత్ వెడ్నెస్డే జేఎల్ఎం ఎన్పిటిసిఎల్ సంబంధించి ఒక న్యూ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది. సో 9 గంటలకు గుర్తుపెట్టుకోండి, పొద్దున 9 గంటలకు 9 AMకి విద్యార్థులందరూ కూడా సాయి మీద కోటి హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి వచ్చి క్లాస్లో కూర్చొని ఒకసారి డెమో క్లాస్ వినండి. మీకు నచ్చితేనే మీరు నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, నమస్తే.